మార్తి గారు నన్ను సినిమా జీవితాన్ని నాకు ఇచ్చిన గురువుగారు. మహానుభావుడు సినిమాతో నాకు అవకాశం ఇప్పించారు. ఆయన ఒక విలన్గా ఇచ్చారు దాంట్లో. తర్వాత శైలజ రెడ్డి అల్లుడు కూడా చేయించారు. ప్రతిరోజు పండుగ షూటింగ్ జరుగుతుందని మొదలవుతుందని నేను అప్పుడు ఇంకా వైజాగ్లో ఉద్యోగంలో ఉన్నాను. హైదరాబాద్ వచ్చి మార్తి గారి ఆఫీస్కి వెళ్ళి నేను అన్ని వేషాలు అడిగేస్తాను ఆయన. సాయిధరం తేజ వేషం అడిగాను ఫస్ట్. చే బుద్ధి ఉందని నీకు అన్నారు. హీరోయిన్ వేషం అడగలేం కదా. ఇంకా రావరమేష్ గారు, శ్రీకాంత్ అయ్యంగ్ గారు, ఒకళ్ళ వేషం కాదు, సత్యరాజు గారి వేషం, పెద్ద ఆయన ముసలాయన వేషం కూడా అడిగేశాను. సార్ తిట్టి అలాంటి కుదరలే, ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ చేస్తాను నిన్ను అని రాశీకర్ నా ఫాదర్గా పెట్టి అప్పుడు మాట అన్నారు. ఈ జాన్ రోడ్ ఖాళీగా ఉంది, నువ్వు హ్యాపీగా అందులో సెటిల్ అవుతావు అన్నారు. ఇది 30వ సినిమా హీరోయిన్ ఫాదర్గా. ఇప్పుడు ఎర్రగా అందంగా ఉన్న హీరోయిన్ అందరికీ నన్నే ఫాదర్గా పెడుతున్నారు. ఇంకా వేరే అవకాశమే లేదు సార్. సో రకంగా ఒక జాయిన్ ఇచ్చారు. కానీ మళ్ళీ వారే మంచి రోజులు వచ్చారు. ఒక విలన్ షేడ్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ విలన్గా ప్రయాణం స్టార్ట్ అయింది. సో అన్ని జోనర్స్కి నా సినిమా జీవితానికి ఆద్యులు ఆయన. పిలిచి ఈ సినిమాలో హీరోయిన్ వేషం వేయండి అన్నారు. అంతే, ఆర్డర్ వేయడం ఆయన. మనం ఇంకా దాన్ని మా మార్తి గారు పిలిచి రేపు ఒకరోజు వేషమైనా పావు రోజు వేషమైనా సో వారు ఏది ఇస్తే చేయడమే. సో అయినా ఈ సినిమాలో చాలా చక్కటి వేషం, 4-5 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దీంట్లో. సో అవకాశం ఇచ్చినందుకు, అంటే నాకు మార్తి గారు ఆఫీస్కి వచ్చినట్టు ఉంది సార్. మొత్తం మన టీమే అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. మాకు మార్తి కింగ్డమ్ అని మాకు గ్రూప్ ఉందండి, అందరూ ఇక్కడే ఉన్నారు. సో నేను మళ్ళీ అక్కడే ఉన్నట్టుగా ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గరగా 100 సినిమాల దాకా వచ్చేసింది జీవితం. సో మళ్ళీ 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా ఆవు వ్యాసంలాగా నేను ఎక్కడ స్పీచ్ మొదలెట్టినా అది మార్తి గారి దగ్గర వెళ్ళి ఆగుతుంది. మీరు ఏం చేసి ఆ సినిమా రాజస్థాన్ గారు బాగా చేశారు, శివసాయికి నా ధన్యవాదాలు, శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ కొట్టారు, అక్కడికి వెళ్ళి మార్తి గారు హీరోయిన్ వేషం ఇచ్చారు, హీరోయిన్ ఫాదర్ వేషం ఇప్పించారు. ఇట్లా ఆవు వ్యాసంలాగా నా స్పీచ్లు ఎప్పుడు కూడా మార్తి గారి దగ్గర ఎండపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మళ్ళీ మంచి వేషం ఇచ్చారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. రాజస్థాన్తో ఇది నాది 2వ సినిమా. సో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. ఈసారి హీరోయిన్ ఫాదర్ కాదు, నీకు కూడా ఫాదర్ వేస్తాను. 3వ సినిమా నీకు కూడా ఫాదర్ వేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మా గురువు గారు మారుతి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం మాట్లాడిద్దాం శేఖర్ చంద్ర గారిని. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఈ సినిమా నాది మనది అనుకుని వచ్చిన ప్రేక్షకుల సీట్లో కూర్చున్న మా వెల్విషర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. బయట ఎండలు బాగున్నాయి, పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటూ ఉండాలి ఎంటర్టైన్మెంట్ సెక్షన్కు. ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. మార్తి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఈ ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే దీనికి వెనకాల మార్తి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మార్తి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న, మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు ఫ్యూచర్లో. ఎక్కడున్నాడో అన్న, నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది. అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు, అంటే ఒక ఆర్టిస్ట్కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని. మీరు చూస్తారు ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారని అన్నకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి అన్న. కిరణ్ అన్న మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు, ఎక్కడున్నాడు అన్న? ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్లో ఖచ్చితంగా నిండుతాయి. అంత మంచి సినిమా తీసిల్లన్న, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్విచ్చిండు, చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది. అంటే ట్రైలర్ మీరు చూసిల్లు ఈరోజు ఎంత బాగుందో. సినిమా కూడా కామెడీ టింట్ తోటి కడుపుబ్బ నవ్విస్తుంది, నవ్వులకు ఎటు మాత్రం తీసిపోదు, ఖచ్చితంగా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్రనిచ్చినందుకు. అలాగే మారుతి గారు మీ పాత్ర, మీ సినిమాలో ఒక చిన్న పాత్ర అయితే నా కోరిక తీరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నా ఎండలు బాగున్నాయి, వడదెబ్బ కాకుండా జాగ్రత్తగా పని ఉంటేనే బయటికి వెళ్ళి సాయంత్రం పూట ఫంక్షన్లు పెట్టుకోవాలి, అందరూ బాగుండుల్లి, ఆనందంగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీలద్దు, సినిమాలు చూడద్దు అన్నది లేదు. సినిమా ఎప్పటికీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్కు, రోగాలత్తే కావాల్సింది మెడిసిన్, దాంతోపాటు సినిమే. ఆ సినిమా బతికుంటుంది ఎప్పుడు సినిమా హాల్లోనే. సినిమా హాల్ పోతేనే ఎంజాయ్ చేస్తాం, లేకపోతే టీవీలో పెట్టి కూర్చొని ఆ ఓటీటీలో చూస్తుంటే అట్లకెళ్ళి ఒకసారి ఆమె చీపురు కట్టుగా పట్టుకొని పోతుంది, ఇట్లకెళ్ళి వీడు బ్యాట్ పట్టుకొని పోతాడు, ఆ మూడు దొబ్బి మనం బయటికి పోతాం. రచ్చ ఇక్కడ ఈటీవీ విన్ నితిన్ గారు కూడా ఉన్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అందుకే చెప్తా లేదు వాళ్ళకి, నేను అదే చెప్తున్నా వాళ్ళ సపోర్టర్లు థియేటర్లో చూసినాక అక్కడికి పోవాలి బుజ్జి రెండోసారికి. ఓకే, తర్వాత నితిన్ గారు పక్కకు తీసుకెళ్ళచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ సినిమాలో ఒక మంచి పాట అంటే మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ అయ్యంగ్ గారి ఒక ట్రాక్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ. రాధా అన్న పాత్రలో వచ్చేస్తున్న భలే ఉన్నాడే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నా. రాజ్ తరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం.
ఇక్కడ వచ్చిన అందరికి కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకొని చాలా త్వరగా ఫినిష్ చేస్తా. ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు, సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, నేను తనతో అగ్రిమెంట్ రాయిన్ చేసుకున్నా నా నెక్స్ట్ సినిమాలు కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. సో నువ్వు నేను పోగొట్టుకుంటే బాగా తెలియాలి. అండ్ నగేష్ తను కూడా ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ విత్ హిమ్ అండ్ విస్ట్ బి కొలాబరేటింగ్ విత్ జాకర్ అండ్ అగైన్ లవ్ యు డార్లింగ్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి. సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యు నెవర్ గివ్ అప్ ఆన్ మీ, యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ శివసాయి, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. దిస్ హ్యాండ్స్ డౌన్ ఐ విల్ సే దట్, ఆల్ పుట్ అప్ ఫోటో అండ్ ఐ విల్ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అంటే ఆయన ఎంత పర్టికులర్ అంటే ఇవాళ కూడా నాతో కాస్ట్యూమ్, ఇంటి కాస్ట్యూమ్ పంపించి కాస్ట్యూమ్ వేయించుకొని రమ్మన్నారు కాస్ట్యూమ్లో, నాకు ఆ క్యారెక్టర్ రావాలని చెప్పి. నా దగ్గర బట్టలు లేవనుకుంటారు డార్లింగ్ అంటే, లేదు లేదు క్యారెక్టర్ అని రావాలి అని చెప్పి ఆ కాస్ట్యూమ్ పంపించి వేయించి మరి పంపించాడు అండి అక్కడికి. అంత పర్టికులర్ ఉంటాడు, బట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అండ్ ఐ విష్ టు సీ యూ ఇన్ హిట్స్ అండ్ ఐ విష్ టు బి కొలాబరేటివ్ అగైన్. నాకు ఆ దృశ్యం దక్కుతుందేమో అనుకుంటున్నా. సో అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది, టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నా, మా సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి, థ్యాంక్ యూ. అండ్ మా సినిమా థియేటర్లో మాత్రం చూడండి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం వెరీ సూన్. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గీత భగత్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ వర్డ్స్ దట్ యు సెడ్ అబౌట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ భలే ఉన్నాడే ఈ సినిమా. నిజంగా ఫస్ట్ చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్తో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకున్నాను. స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో అది యాక్చువల్గా సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సరే ఇది కథ అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న, నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సార్ అని అంటే ఆయన కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది. దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము, అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్గా అసలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఎక్స్ట్రీమ్గా ఉండాలి ఎనీ ఎక్స్ప్రెషన్. అలాంటిది ఈ సినిమాని ఈ పాయింట్ని నిజంగా థియేటర్కి డెఫినెట్గా రప్పిస్తుంది అని అనుకున్నాను. ఎందుకనంటే చాలామంది అమ్మాయిలుకి ఒక డౌట్ ఉంటుంది, అంటే అది పబ్లిక్గా చెప్పుకోరు కానీ చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది నిజంగా అలా అని వాడిని టెస్ట్ చేయలేరు ముందు, టెస్ట్ చేస్తే వీళ్ళు తేడా అనుకుంటారు. అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకుని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేమని ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా. అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది. ఆ పాత్ర నిజంగా మనీష చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్తో పాటు ఈక్వల్గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు, అది నాన్ తెలుగు అమ్మాయి, బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీదలాగా, ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు, ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇది ఎందుకు అది ఎందుకు అసలు అంటే 360 degrees మామూలుగా కొరడలతో కొడుతుంటాడు అసలు. ఆ దీంతో అంటే తను ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది, అలాగే పెయిన్ కూడా ఉంటుంది అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల అంత. అంటే నాకు తనలో నచ్చింది ఏంటంటే ఆ ప్యాషన్, ఆ పిక్కి నాకు ఇది కావాలి, ఇది డీటెయిల్, ఇది కావాలనే తత్వం నిజంగా తన్ని డెఫినెట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. అది ఆ ప్యాషన్ ఉన్నంతకాలం కూడా
నెక్స్ట్ రిమైనింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి, కామెడీ సినిమా కంటే ఎన్నిసార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు. నిజంగా మీకు మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్స్ చాలా బాగుంటాయి. అట్లాగే డిఓపి ఇద్దరు డిఓపిస్ చేశారు, ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టీం అందరూ, ఇంకా ఆర్టిస్టులు అయితే ఒక్కళ్ళు కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెట్టేశాడు, బడ్జెట్ ఫెయిల్పోయింది మహమ్మా. అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు. వీటి గణేష్ గారిని బాగా వాడాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూజ్ చేసుకుని మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో రాబోతుంది బలే ఉన్నాడు సినిమా. డెఫినెట్గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవ్వబోతుంది నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక రెండు రీల్స్ చూపించాడు, నిజంగా ఫ్లో చాలా బాగుంది, అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ కిరణ్ గారికి, వాళ్ళ బ్రదర్ రవి గారికి, ఇద్దరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని, నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా చిన్న సినిమాను మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను. ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా డెఫినెట్గా ఈ సినిమాని ఈ టెక్నీషియన్స్ అని అందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే కనుక ప్రీ రిలీజ్లో మాట్లాడతాను గురించి. నెక్స్ట్ ఇది మెయిన్ ఈ సినిమా బాగా అవడానికి కారణమైన గోవిందరాజ్ గారు, మా బ్రదర్ సతీషు, నెక్స్ట్ అట్లాగే మురళి గారు, రామకృష్ణ గారు, ప్రతి ఒక్కళ్ళు టీం వాళ్ళ పాపం వెనకాల నుండి నడిపిస్తున్నారు, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ప్రత్యేకంగా ఇద్దరికి చెప్పాలి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే ఆ టీం అందరికీ. నెక్స్ట్ ఈటీవీ విన్తో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాము, అది బాపినీడి గారికి, అట్లాగే నితిన్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక సినిమాని ఎందుకంటే ఊరికనే కొనుక్కోరు గబుక్కున, అందులో చిన్న సినిమాలు చాలా రిస్క్, అలాంటిది చూసి మా కంటెంట్ నచ్చింది సార్, టీం అందరూ చాలా హ్యాపీ అని వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు ఈ సినిమాని. ఇది ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఈటీవీ విన్లో వస్తుంది.